పిశాచాల వంటవాడు. ఒక గ్రామంలో ఒక విధవరాలికి ఒక కొడుకుండేవాడు. వాడి పేరు రాముడు. వాడు తెలివిగలవాడే గాని అస్తమానము తిరుగుతుండేవాడు. వాడికి ఏ పని రాదు. కొంతకాలానికి తల్లి చనిపోగా రాముణ్ణి మేనమామ తమ ఊరికి తీసుకుపోయి అక్కడ 4-5 మంది భూస్వాముల వద్ద వాణ్ణి పనికి పెట్టాడు. కాని వాడు ఏ ఒకచోట కుదురుగా ఉండలేదు. మేనమామకు ప్రాణం విసిగిపోయి రాముణ్ణి ఇంటి నుంచి సాగనంపాడు. రాముడు మేనమామ ఇంటి నుంచి బయలుదేరి 4 రోజులు ప్రయాణం చేసి ఒక కీకారణ్యం చేరుకున్నాడు. అరణ్యం మధ్య వాడికొక కోట కనిపించింది. కోట ముందు ఒక బావి ఉంది. ఒక ముసలామె ఆ బావిలో నుంచి కష్టపడి నీరు తోడి కింద పారపోస్తున్నది. ముసలామె ప్రవర్తన రాముడికి అర్థం కాలేదు. వాడామెను సమీపించి, అవ్వా, ఇంత శ్రమపడి నీళ్లు తోడే దానివి, ఆ నీళ్లను ఎందుకు పారబోసేస్తున్నావు? నీకు ఆయాసంగా ఉన్నట్టుంది. ఆ చేద ఇలాతే నేను తోడుతాను అన్నాడు. ఇంకో 50 చేదలు తోడి పారపోస్తే కాని పిశాచాలు రావునాయన అంటూ ముసలామె చేదను రాముడికిచ్చి తాను గుడిసెలోకి పోయింది. రాముడికి అంతా అయోమయంగా ఉంది. అయినా వాడు బావిలో నుంచి నీళ్లు చేది పారబోయసాగాడు. అలా వాడు 50 చేదలు తోడి పోసేసరికి 2 జలపిశాచాలు బావిలో నుంచి పైకి వచ్చి తిన్నగా కోటలోకి పోయాయి. మరికొంతసేపటికి అవి కోట నుంచి తిరిగి వచ్చి తిరిగి బావిలోకి వెళ్ళాయి. రాముడు గుడిసెలో విశ్రాంతి తీసుకుంటున్న అవ్వ వద్దకు వెళ్ళి, అవ్వా, నువ్వు నీళ్లు తోడి పారబోయడమేమిటి? ఈ పిశాచాలు కోటలోకి వెళ్ళి ఏం చేస్తాయి? ఈ కోటలో ఎవరున్నారు అని అడిగాడు. అవ్వ నిట్టూర్చి, నాయనా, ఒకప్పుడు ఆ కోట నాదే. నేను మంత్రగత్తెను. ఎక్కడి నుంచో ఒక ఒంటి కొమ్ము రాక్షసుడు వచ్చి నా కోటను కాజేశాడు. నా మంత్రదండాన్ని కాజేసి తన చెవిలో దాచుకున్నాడు. ఆ దండంతో పాటి నా శక్తులన్నీ పోయాయి. ఆ దండాన్ని తిరిగి సంపాదించేటందుకు ప్రయత్నించిన నా కొడుకులిద్దర్నీ ఆ రాక్షసుడు విరుచుకు తినేశాడు. ఈ బావిలో 2 పిశాచాలున్నాయి. ఎవరైనా బావిలో నుంచి 100 చేదలు నీరు తోడేస్తే అవి బయటికి వస్తాయి. అవి రాక్షసుడికి వంట చేసి పెడతాయి అన్నది. అవ్వా, నీ మంత్రదండాన్ని నేను తెచ్చి పెడతాను, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు రాముడు. వాడా రోజు అవ్వ గుడిసెలోనే ఉండి అవ్వ పెట్టిన భోజనం తిన్నాడు. మర్నాడు బావిలో నుంచి 100 చేదల నీళ్లు వాడే తోడి పారబోశాడు. పిశాచాలు బావిలో నుంచి వచ్చి కోటలోకి పోయాయి. రాముడు కూడా వాటి వెనకాలే వెళ్ళాడు. లోపల వంట ఇంట్లో రాక్షసుడు వేటాడి తెచ్చిన మృగాలు కుప్పపోసి ఉన్నాయి. పిశాచాలు గబగబా పొయ్యి రాజేసి మాంసం తరిగి వండనారంభించాయి. రాముడు వెనకపాటుగా వెళ్ళి 2 పిశాచాలను జుట్టు పట్టి ఎత్తి పొయ్యి మీద మాంసం ఉడుకుతున్న గంగాళంలో వేసేశాడు. రాముడు వంట పూర్తి చేసి పర్వతంలా పడుకుని నిద్రపోతున్న రాక్షసుణ్ణి లేపి వడ్డించాడు. పిశాచాలు చేరటం వల్ల కాబోలు రాక్షసుడికి భోజనం ఈరోజు మరీ బాగుంది. ఆహా, ఈరోజు వంట ఎంత బాగుంది! ఎవరు చేశారీ వంట అన్నాడు రాక్షసుడు. రాముడు ధైర్యం చేసి రాక్షసుడి ఎదుట పడి, ఇవాళ పిశాచాలు రాలేదండి, వంట నేనే చేశాను అన్నాడు. రాక్షసుడు మొదటిసారిగా రాముడికేసి తల తిప్పి తేరిపారా చూసి, నువ్వెవరు అని అడిగాడు. నేను పిశాచాల వంటవాణ్ణి అన్నాడు రాముడు. భేష్, నీ వంట బాగుందిరా అబ్బి, ఇక రోజు నువ్వే వచ్చి వంట చేస్తుండు, పిశాచాలను రావద్దను అన్నాడు రాక్షసుడు. రాక్షసుడు కడుపు నిండా తిని మళ్లీ పడుకుని కోట దద్దరిల్లేటట్టు గురకపెట్టి నిద్రపోసాగాడు. ఆ సమయం చూసి రాముడు రాక్షసుడి చెవిలో ఉన్న మంత్రదండాన్ని సంగ్రహించి తీసుకుపోయి గుడిసెలో ఉన్న అవ్వకిచ్చాడు. మంత్రదండం చేతికి రాగానే అవ్వకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది. ఆమె గబగబా కోటకు వెళ్లి నిద్రపోతున్న రాక్షసుడి మీద మంత్రదండం తిప్పుతూ ఏదో మంత్రం చదివి వాడి తల మీద దానితో 3 సార్లు కొట్టింది. వెంటనే ఒంటి కొమ్ము రాక్షసుడు భగ్గున మండి బూడిద అయిపోయాడు. తర్వాత మంత్రగత్తె రాముడితో, నాయనా, నా కొడుకులు పోతే పోయారు, నువ్వే నా మనవడివనుకుంటాను. ఈ కోటలో అంతులేని ధనం ఉంది, దాన్ని తీసుకుపోయి సుఖంగా బతుకు అన్నది.
మంత్రగత్తె చూపిన ధనమంతా మూట కట్టుకుని రాముడు మేనమామ ఇంటికి తిరిగి వచ్చాడు. తన మేనల్లుడు ప్రయోజకుడు అయినందుకు మేనమామ సంతోషించి వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి తన వద్దే ఉంచుకున్నాడు. కథ సమాప్తం. ఎవరు సన్యాసి? ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ ఇద్దరు యువ సన్యాసులు నందుడు సునందుడు అనేవాళ్లు అరణ్య మార్గాన పోతున్నారు. వాళ్ల గురువైన జ్ఞాననేత్రుడి ఆశ్రమం అక్కడికి చాలా దూరంలో ఉంది. చీకటి పడకముందే ఆశ్రమం చేరాలని వాళ్ళిద్దరూ వేగంగా నడుస్తున్నారు. మార్గ మధ్యంలో వాళ్లకొక వాగు అడ్డం వచ్చింది. వాగులో ఉన్నవి మోకాటిలోత నీళ్లే అయినా నీటి ఉరవడి తీవ్రంగా ఉంది. యువ సన్యాసులిద్దరూ వాగు దాటే ప్రయత్నంలో ఉండగా దాని ఒడ్డున ఒక యువతి వాగునీటికేసి బెదురుచూపులు చూస్తూ కనిపించింది. ఎవరమ్మా నువ్వు? ఎక్కడికి వెళ్ళాలి అని ఆమెను సునందుడు ప్రశ్నించాడు. ఈ వాగు దాటితే మా పల్లె, ఈ నీటి వేగం చూస్తుంటే నాకు భయంగా ఉంది అన్నది యువతి. వాగు దాటేందుకు నేను సాయం చేస్తాను అంటూ సునందుడు ఆమెను రెండు చేతులతోటి ఎత్తుకుని అవతలి ఒడ్డున దించాడు. యువతి సునందుడికేసి కృతజ్ఞతగా చూసి తన పల్లెకేసి నడిచిపోయింది. ఆ తర్వాత సన్యాసులిద్దరూ గురువుగారి ఆశ్రమంకేసి నడవసాగారు. దారిలో ఒకటి రెండు సార్లు సునందుడు పలకరించినా నందుడు పలకక మౌనంగా నడవసాగాడు. ఆశ్రమం మరికొద్ది దూరంలో ఉన్నదనగా నందుడు తీవ్రస్వరంతో, సునంద, మనం సర్వసంగ పరిత్యాగులమైన సన్యాసులం కదా, స్త్రీని కన్నెత్తి అయినా చూడకూడదు. అటువంటిది వాగు దగ్గర నువ్వా యువతిని పలకరించడమే కాక రెండు చేతులతో ఎత్తుకుని మోస్తూ వాగు దాటించావు, సన్యాసివైన నీకి తగునా అని ప్రశ్నించాడు. అందుకు సునందుడు, నందా, నేనా యువతిని వాగు దాటించి అక్కడే వదిలేశాను, కాని నువ్వింకా ఆమెను మోస్తూనే ఉన్నావన్నమాట అని జవాబిచ్చాడు. కథ సమాప్తం.